24-25 శ్లోకాల్లో 24వ శ్లోకంలో చెప్పిన అన్ని లక్షణాలు వెలుగుతో పోల్చి జ్ఞానంతో పోల్చారు. అదే 25వ శ్లోకంలో చెప్పిన అన్ని లక్షణాలు చీకటితో అంటే అజ్ఞానంతో పోల్చారు. ఉదాహరణ చెప్పాలంటే అగ్ని జ్యోతిర్ అహ శుక్ల షణ్మాష ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాహ అని ఈ యొక్క వెలుగుతో పోల్చి చూపించిన జ్ఞాన లక్షణాన్ని జ్ఞానంతో జ్ఞానాన్ని పెంచుకుంటూ పోయి శరీరాన్ని వదిలిపెట్టినవాడు మళ్ళా ఈ శరీరంలోకి రాడు. తనే అక్షరమైన పరబ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మలో కలిసిపోతాడు. అట్లా కాకుండా ధూమో రాత్రి తదా కృష్ణ అన్నప్పుడు అన్నీ చీకటితో పోల్చిన వ్యవహారాలు ఇవన్నీ తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అంటే అజ్ఞానంతో ఉండి శరీరం వదిలిపెట్టిన వాడు మళ్ళా ఇంకో శరీరాన్ని పట్టుకొని పుడతాడు అని. అంటే ఈ రెండు మార్గాలంటే నిజంగా శుక్ల ప్రశ్నలో పుడితే మళ్ళీ పుట్టడని కృష్ణపక్షంలో అంటే మళ్ళీ పుడతాడని ఇలా అర్థం చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఒకటేమో ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే జ్ఞానానికి సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఇది 24వ శ్లోకంలో. 25వ శ్లోకంలో అన్నీ అజ్ఞానాన్ని చూపిస్తున్నాయి. అజ్ఞానాన్ని పెంచుకొని పోయినాడు బ్రహ్మగానే ఉంటాడు మళ్ళీ పుట్టాడు. అజ్ఞానంతో నడుస్తున్న వాళ్ళు మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టి ఇబ్బందిలో ఉంటాడు. ఇలా శుక్ల మార్గము కృష్ణ మార్గం అని రెండు మార్గాలు ఉంటాయి. చాయిస్ ఈజ్ యువర్స్ అంటే బ్లాక్ పాత్ అండ్ వైట్ పాత్ అని. ఈ కాబట్టి నువ్వు ఎప్పుడు బాబు ఈ జ్ఞానాన్ని ఆచరించి యోగివై ఈ జ్ఞానాన్ని నిలిపి నీలో ఉన్న భగవంతుడిని పెంచుకొని వేదాలలో యజ్ఞాలలో తపస్సుల్లో వీటన్నిటిలో దానాల్లో ఏదైతే పుణ్యం వస్తుందో వాటన్నిటిని మించి నువ్వు కనుక ధ్యానంలో ఏది ఉన్నా నేను ఉన్నానని నేను అక్షరమనే భావాన్ని ఆ జ్ఞానాన్ని పెంచుకొని పోతే మళ్ళీ వీటన్నిటితో పని లేకుండా ఏ పరమస్థితి నుంచి అయితే నువ్వు వచ్చావో శాశ్వతమైన ఆనందం బ్రహ్మస్వరూపం నుంచి వచ్చావో ఆ స్థితిని మళ్ళీ పొందుతావు అని చెప్పడం జరిగింది అక్షర పరబ్రహ్మ యోగంలో. తర్వాత వచ్చేది నవమోధ్యాయంలో రాజవిద్య రాజగుహ్యం. రాజవిద్య రాజగుహ్యం అంటే ఇక్కడ కూడా భగవంతుడు చాలా హయ్యెస్ట్ సీక్రెట్ అని అత్యున్నతమైన విద్యని చెప్పడం జరిగింది. ఏంటి అత్యున్నతమైన విద్య అంటే దేన్ని తెలుసుకుంటే చాలా గొప్ప విషయమో అది అత్యున్నతమైన విద్య. మరి రాజగుహ్యం అన్నారు ఎందుకు? ఇది ఈ అత్యున్నతమైన విషయాన్ని తెలుసుకోవటం అత్యంత సున్నితమైనది. ఎంతో శ్రద్ధతో మెలకువతో ఉంటే తప్ప ఈ జ్ఞానాన్ని గ్రహించటం కానీ గ్రహించిన తర్వాత ఆచరించటం కానీ సాధ్యం కాదు. ఇక్కడ కూడా ఏం చెప్పడం జరిగింది, ఇక్కడేమో 8వ అధ్యాయంలో అక్షరం పరబ్రహ్మ పరబ్రహ్మ నాశనం లేనివాడు అనే పేరుతో ఇక్కడ చెబుతూ అక్కడ ఆ భగవంతుడే నేనెవరు అని ఇంకా విపులంగా అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అనేక రకాలుగా చెప్పి అందరిలో ఆధారం నేనేను, అన్నీ ఈ ప్రకృతి అంతా నా నుంచే వచ్చినాయి, నా మళ్ళీ నాలోనే కలిసిపోతాయి, వాటి స్వభావాలను బట్టి వాటన్నిటికి నేను ఆధారంగా ఉండి వాటిని పుట్టిస్తున్నాను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నానే కానీ నాకు ఎలాంటి బాధ్యత లేదు, నన్ను అనన్యమైన మనసుతో ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నాను, అందరికీ సమానంగా ఉన్నాను, అందరికీ ఆదరగా ఉన్నాను, ఎవరిని నేను ద్వేషించను, ఎవరు నాకు ఇష్టమైన వాళ్ళు ప్రత్యేకంగా లేరు, కానీ ఏది ఉన్నా నేను నీకు నీలోనే నీకు ఆధారంగా ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నాను అని జ్ఞానాన్ని గ్రహించి తత్మా భావాలన్నీ వదిలిపెట్టి నన్ను గుర్తుపెట్టుకున్నవాళ్ళు అంటే తనలోని నన్ను గుర్తుపెట్టుకున్నవాడి వాడు ఇక నన్నే పొందుతాడు. అప్పటి వరకు ఎన్ని అది ఉంటే తృప్తని ఇది ఉంటే తృప్తని ఎన్ని తప్పుడు పనులు చేసిన వాడైనా సరే అరే ఇవన్నీ మీనింగ్లెస్, ఇవన్నీ పొరపాటు చేస్తున్నానే, ఏది ఉన్నా నేను ఉన్నాను, ఏది లేకపోయినా నేను ఉన్నాను, నేను మార్పు లేకుండా ఉన్నాను అని మనిషి తనలోని నన్ను అంటే భగవంతుణ్ణి గుర్తించి మళ్ళీ వదిలిపెట్టకుండా మళ్ళీ అన్యమనసు కాకుండా ఉంటే అలాంటి వాడు ఇప్పటి వరకు ఎంతటి నీచుడైనా అతన్ని కూడా నేను సాధువుగానే లెక్కేసుకుంటాను. సో ఈ ఎవరైనా సరే ఈ జ్ఞానం అంటే మనుషులు తనలో ఉన్న నన్ను ఎవరిలో ప్రతివారు వారిలో ఉన్న నన్ను గుర్తించి నిలుపుకునే భావం జ్ఞానాన్ని పెంచుకుంటే ప్రతివారు కూడా ఉత్తమ గతిని పొందుతారు. కాబట్టి
నీ మనసుని నాకు అంకితం చేయి, నీ బుద్ధిని నా ఎందు నిలుపు, నా కోసమే ప్రయత్నం చేయి. అలాంటప్పుడు నన్నే పొందుతావు, అప్పుడు నువ్వేరు నేను వేరు కాదు అని స్పష్టంగా ఇది చాలా సున్నితమైన విద్యని చెప్పడం జరిగింది. ఇది వివరణకి వెళ్ళిన తర్వాత శ్లోకాలు చెప్పుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. దీని తర్వాత మనకు 10వ అధ్యాయము విభూతి యోగం. విభూతి యోగంలో భగవంతుడు స్పష్టంగా మళ్ళా తన గురించే అనేక రకాలుగా చెప్పటం జరిగింది. అసలు సృష్టి మొత్తం మత్త పరతరం నా అన్యత్కింతి దస్తి, నాకంటే వేరేంది లేదు, మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణావ ఇవ అని జ్ఞాన విజ్ఞాన యోగంలోనే చెప్పిన ఆయన మళ్ళీ ఇక్కడ నాకు పుట్టుక లేదు, నాకు మార్పు లేదు, నేను అనాదిగా ఉన్నాను, అందరిలో ఆధారమై ఉన్నాను. ఈ రకంగా నన్ను గుర్తించిన వాడు నన్నే పొందుతాడు, పాపాలన్నింటినీ దాటిపోతాడు అని అసలు అందరిలో ఉన్న బుద్ధి, అందరిలో ఉన్న జ్ఞానము, అందరికి ఆధారము అన్నీ నేనే, అందరిలో ఉన్న అన్ని భావాలు కూడా ఆధారము నేనే అని చక్కగా చెప్తూ చివరికి ఏమంటాడు, ఒక్క మాటలో చెప్పాలంటే, అహం ఆత్మా గుడా కేశ సర్వభూతాశయ స్థిత, అహం ఆదిత్య మధ్యం చ భూతానాం అంతయవచ, అందరిలో నేను మొదట్లోను మధ్యలోను చివరిలోను, పుట్టుకలోను మధ్యలోను చివరిలోను నేను అందరికీ ఆధారమై ఉన్నాను, ఎప్పుడు ఉన్నాను, అందరిలో ఉన్నాను, సమంగా ఉన్నాను. సో అని ఇంకా వివరణ చెప్పుకుంటూ మరి అనేక రకాలుగా చెప్తాడు. గోవుల్లో నేను ఇది, పశువుల్లో నేను దేను ఆవుని, వజ్రాల్లో ఇది ఆయుధాల్లో వజ్రాయుధాన్ని, పాండవుల్లో ధనుంజయుణ్ణి, యాదవుల్లో నేను కృష్ణుణ్ణి, ఇని అన్ని అన్నిటిలో తను ఎట్లా ఉంటాడో అన్ని వివరణగా అన్నిట్లో నేనే ఉన్నాను. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇన్ని రకాలుగా చెబుతున్నావు, కానీ నేను లేని చోటుంటూ లేదు, అంతా నేనే ఉన్నాను. నేను అనే ఆధారం లేకుండా ఏ జీవి లేడు, ఏ వ్యక్తి లేడు, నేను నేను అనే అంతఃస్ఫురణ అందరిలో ఉంది. సో ఈ రకంగా నన్ను గుర్తించినప్పుడు, ఈ నేను అనే భావమే ఆధారమై ఉందని గుర్తించినప్పుడు మనిషి ఇక ఎంతో ఉత్తమ గతిని అనుభవిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి మొత్తం నేను అనేది వ్యాపించి ఉన్నది అని ఈ విభూతి యోగంలో చెప్తాడన్నమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళల్లో కూడా నాది నాది అనే మార్పు వచ్చినా నేను అనేది మార్పు లేదు, ఆ నేను అనేది అందరిలో ఉంది. సో అదే ప్రతి వాళ్ళలో, స్త్రీలలో నేనున్నాను, కీర్తి రూపంలో ఉన్నాను, పశువుల్లో ఉన్నాను, ఇది జంతువుల్లో సింహంగా ఉన్నాను అని అన్నీ నేను లేని చోటంటూ ఏం లేదని వివరణగా చెప్పుకుంటూ వస్తాడు అన్నిట్లో. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున అని ఏదేది ప్రాణులు ఉన్నాయో, ఏదేది వస్తువులు ఉన్నాయో, అన్నింటిలో కొండలు రాళ్ళు బుట్టలు అన్నింటిలో కూడా నేను నేననే బీజం, నా నేను అనే ఆధారం లేకుండా ఏది లేదు, అంతటా వ్యాపించున్నాను అని ఇది గుర్తించిన వాడు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనే భావన రాకుండా అందరినీ సమంగా చూడగలుగుతారు. అందుకనే సమత్వం యోగ ఇచ్చతే అని అంతకుముందు అధ్యాయాల్లో కూడా చెప్పడం జరిగింది.